Hi friends, welcome back to AK Dreamy Creations. Manaki Prakruti Prasadinchinatuvanti Pandlalo Velagapandu Okati. Ee Velagapandune Wood Apple, Monkey Fruit, Curd Fruit ani kuda antaru. Deenne inka Kolkata street food ga kuda ekkuga famous chendinadi ee Velagapandu. Endukante Kolkata lo ekkuga street food ga Velagapandune ekkuga upayogistha untaru. వెలగపండులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. హిందువులు వినాయక చవితి రోజున గణేశునికి వెలగపండును నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది గణేశునికి అత్యంత ఇష్టమైనటువంటి ఫలము. వెలగపండు అనేక పోషకాల సమ్మేళనం. ఇందులో క్యాలరీలు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, థైమిన్, నియాసిన్, బీటా కెరోటిన్, సిట్రిక్ ఆమ్లాలతో పాటు అనేక పోషక పదార్థాలు కలిగి ఉంది. వెలక్కాయ పచ్చిగా ఉన్నప్పుడు అందులో కాస్త పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర వేసి పచ్చడి చేసుకున్నామంటే చాలా స్పైసీగా ఉంటుంది. అలాగే బాగా పండిన వెలగపండులో నుంచి గుజ్జుని తీసి అందులో కాస్త బెల్లం మరియు కాస్త నెయ్యిని కూడా కలిపి తీసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుంది. వెలగపండు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, వెలగపండు గుజ్జు జీర్ణశక్తికి ఎంతో మంచిది. రెండు, వెలగపండును జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత మరియు పేగు సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. మూడు, కడుపులో ఉన్న నులిపురుగుల్ని నాశనం చేస్తుంది. నాలుగు, ఇందులోని బీటా కెరోటిన్ కాలేయ సమస్యలను నివారిస్తుంది. ఐదు, గుండె జబ్బులతో బాధపడే వారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఆరు, కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఏడు, స్త్రీలు క్రమం తప్పకుండా వెలగపండును తినడం వల్ల స్త్రీలకు వచ్చేటటువంటి గర్భాశయ మరియు రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. ఎనిమిది, స్త్రీలలో ఏర్పడే హార్మోన్ల అసమతుల్యతను సమస్యను కూడా దూరం చేస్తుంది. తొమ్మిది, పాలిచ్చే తల్లులు కూడా ఈ వెలగపండును తీసుకోవచ్చు. పది, వెలగపండును తేనెతో కలిపి తీసుకుంటే నోటిలో ఏర్పడే పుండ్లను తగ్గిస్తుంది. పదకొండు, ఉదర సమస్యలైన గ్యాస్, ఎసిడిటీని తొలగిస్తుంది. పన్నెండు, వెలగపండును కాస్త బెల్లంతో కలిపి తీసుకోవడం వలన పురుషుల్లో వీర్య వృద్ధి జరుగుతుంది. పదమూడు, మూత్రపిండాలలో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి వెలగపండుకు ఉంది. పద్నాలుగు, మహిళల్లో ఏర్పడే రక్తహీనత సమస్యను కూడా ఈ పండు దూరం చేస్తుంది. ఇలా వెలగపండు వలన మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వెలగపండులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో, అండ్ అట్ ది సేమ్ టైం దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. కాబట్టి మనకి ఎప్పుడన్నా వెలగపండు తినే అవకాశం కానీ కలిగింది అంటే ఆ అవకాశాన్ని ఎప్పుడు మిస్ చేసుకోకండి. మా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తూ ఉంటే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల మేము చేసేటటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియోకి కాస్త లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్తోనూ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.